అలాగే మంత్రి శుక్రుడయ్యాడు ఉన్నప్పటికీ కూడా ధాన్యాదులకు సరసమైనటువంటి ధరలు ఇక ఈ సంవత్సరం సేనాధిపతి శుక్రుడయ్యాడు సువృష్టి అత్యంత సమృద్ధ సస్యం సుభిక్ష మర్ఘో బహులోధరిత్ర నరాస్ కామరత ప్రమత్తా సైన్యాధిపత్యే ఖలు భార్గవస్య సేనాధిపతి శుక్రుడు చేత బ్రహ్మాండమైనటువంటి పంటలు పండబోతున్నాయి ఈ సంవత్సరం చాలా విశేషము అన్నారు ధాన్యాదులకు న్యాయమైనటువంటి ధరలు చక్కగా వస్తాయి వస్త్రాలు దూది నూలు అలాగే వెండి బంగారము నూనె మొదలైనటువంటి వాటికి ధరలు పెరుగుతాయి ఇంకా శుక్రుడు మన్ ఇక్కడ సేనాధిపతి అయ్యాడు కాబట్టి ఒక విశేషం కూడా మనకు కనిపించేది ఏమిటి అంటే స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది అన్ని రంగాల్లో స్త్రీలకు ఈ సంవత్సరం విజయ పరంపరలు అనేటువంటివి వృద్ధి పొందబోతున్నాయి ఈ సంవత్సరం అత్యున్నతమైనటువంటి స్థానములందో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నారు స్త్రీలో అటు పోలీసు వ్యవస్థలో ఇటు న్యాయ వ్యవస్థలో ఇటు రక్షణ వ్యవస్థలో ఇటు మంత్రిత్వ శాఖల్లో చాలా చోట్ల చాలా మంది అనుకుంటున్నారు స్త్రీలకు ఆధిపత్యం తగ్గింది అని పురుషుడు ఎక్కడ ఉన్నా స్త్రీదే ఆధిపత్యము స్త్రీలు చెప్పినట్టుగా పురుషులు నడుచుకునేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మన ముందుకు రాబోతోంది అందులో ఎతికించిది సందేహం అనేటువంటిది లేదు అలాగే లగ్నాధిపతి అయినటువంటి కుచుడు అష్టమంలో ఉన్నందు వల్ల కొంత భయాందోళనలు తప్ప తప్పకుండా ఉంటాయి అవకాశం కూడా ఉంది అయితే లగ్నంపై గురుదృష్టి అనేటువంటిది కొంత అనుకూలించేటువంటి అంశం భాగ్యస్థానం పైన గురుదృష్టి వల్ల విద్యా వైజ్ఞానికంగా నూతన పరిశోధనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి ఇక ఇంకొక విశేషం ఈ సంవత్సరం యజ్ఞాలు యాగాలు దేవాలయాలు పూజలు అనేకమైనటువంటి చాలామంది నాయకులు ఈ సంవత్సరము రాజశ్యామల వంటి యజ్ఞయాగాదులు చేయించుకోవటానికి విపరీతమైనటువంటి ఆస్కారం అయితే తప్పకుండా ఉండే ఉంటుంది ఎందుకంటే బుధుడు ఇక్కడ రాజయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం మరొక్క విశేషం ఏంటంటే ఇరవై ఒక్క మంది ఉపనాయకులలో పదహారు మందికి శుభత్వం అలాగే మొత్తం మీద ఇరవై రెండు గ్రహాలు చాలా బాగా అనుకూలంగా ఉండటం అనేటువంటిది అయితే చిన్న అంశం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎవరికి వారు ఎదుటి వారి మీద ఆధిపత్యం ప్రదర్శించాలనేటువంటి ధోరణి ఈ సంవత్సరం ప్రతి రంగంలో కనిపిస్తుంది ఒక్క రంగం అని కాదో ఎవరికి వారే మేము గొప్పవారం అనేటువంటి భావనలో ఉంటారు రాజు బుధుడు సౌమ్య గ్రహం కావటం చేత సేనాధిపతి గురువు కావటం చేత సమాజంలో అతివాద తీవ్రవాద ధోరణులు కూడా పెరిగేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి లగ్నరాజ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యమందు చక్కగా స్థితిని పొంది భాగ్యరాజ్యాధిపతి పరివర్తన యోగంలో ఉండి దిగ్బలం పొందినటువంటి శనివీక్షణం పొందటం చేత తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రానికి సుస్థిరమైనటువంటి పరిపాలనను ఈ సంవత్సరం అందించగలుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం తెలంగాణలో ప్రభుత్వ విషయంలో పరిపాలన విషయంలో ఎటువంటి సందేహాదులు అక్కరలేదు లగ్నం అధియోగం పొందటం చేత ప్రభుత్వం అనేటువంటిది సుస్థిరంగా ఉండి నిత్యం ప్రజా ప్రయోజనముల కోసం చాలా రకాలైనటువంటి కార్యక్రమాల రూపకల్పన ప్రభుత్వ రంగ నిపుణులు ఈ సంవత్సరం తప్పకుండా తయారు చేస్తారు అలాగే చాలా పనులు ఇన్ని రోజులు ఆగినటువంటి పనులు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అన్ని చోట్ల ఏ పనులు ఆగకుండాగా బిల్లులు పేమెంట్తో పాటు చాలా వరకు కూడా అన్ని రకాల క్లియరెన్స్ అనేటువంటిది ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం ఎందుకంటే ధనభాగ్యాధిపతి శుక్రుడు రాజ్యస్థితి ధనస్థానానికి గురుకుజ వీక్షణముల చేత ఆర్థిక రంగం పురోభివృద్ధిని పొందు